మూడు రాజధానుల ఏర్పాటు మాట ఎలా ఉన్నా ఒక వైపు అంటే అమరావతికి అనుకూలంగా పోరాటం చేస్తున్న అమరావతిలోనే రాజధాని ఉంచాలి అని చెప్పి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కొక్క సందర్భంలో చిక్కుల్లో పడుతుంది. ఆ టైంలో ఆవేశపూరితంగా చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు ఎదుర్కొని అంతటితో ఆగిపోవాల్సిన పరిస్థితి. కౌంటర్ అయితే ఇస్తుంది కానీ మళ్ళీ అటువైపు నుంచి కౌంటర్ వస్తే దానికి ఇవ్వలేని పరిస్థితి. అయితే జీఎన్రావు కమిటీ నివేదిక మీద కానివ్వండి, లేదంటే బోస్టన్ నివేదిక మీద కానివ్వండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో దాని మీద జీఎన్రావు గారు చాలా తీవ్రంగా స్పందించారు, ఆయన మాటలను ఖండించారు. ఎందుకంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం సూచనల మేరకే రిపోర్ట్ రెడీ చేశారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు చంద్రబాబు గారు. సో ఆ ఆరోపణని ఖండిస్తూ ఆయన చాలా కొంచెం ఆవేశంగా చాలా ఆగ్రహంగా మాట్లాడారు చంద్రబాబు గారు ఆరోపణల మీద. ఎందుకంటే కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం మాత్రం అర్ధరహితం, ఇందులో ఎలాంటి ఇది లేదు అని చెప్పడంతో పాటు ప్రజల ఆకాంక్షలను పరిగణలో తీసుకొని అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచన చేసామే తప్ప అంతకు మించి ఇందులో ఏం లేదు. అన్ని జిల్లాలు మా నిపుణులు అందరూ కూడా ఆ కమిటీలో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేరుగా ప్రజలతో మాట్లాడడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లతోటి అధికారులతోటి మాట్లాడి ఒక నివేదిక తయారు చేశాం, కానీ ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో కానీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులతో కానీ పార్టీకి చెందిన వ్యక్తులతో కానీ మేము ఎక్కడ మాట్లాడలేదు అని చెప్పి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ రహస్యంగా నివేదిక రూపొందించారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప అజయ్ కళ్ళ మార్గదర్శకాలో లేదంటే వేరే వాళ్ళ మార్గదర్శకాలలోనో ముందుకెళ్ళి నివేదిక తయారు చేసాం అలా తయారు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మాటలు మాత్రం వెనక్కి తీసుకోవాలి, నిరాధారమైన మాటలు మాట్లాడద్దు అని చెప్పి చంద్రబాబు గారికి ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు జీఎన్రావు గారు. వాస్తవానికి జీఎన్రావు గారి కమిటీలో అపారమైన నిపుణులే ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ముందు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఏ జిల్లాలు పర్యటించారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. దాన్ని ప్రభుత్వానికి జగన్ గారికి కూడా సమర్పించారు. కాకపోతే 13 జిల్లాల్లో పర్యటించారు వాళ్ళు, 13 జిల్లాల కలెక్టర్లని, 13 జిల్లాల్లో ఉన్న ప్రధాన శాఖలకు సంబంధించిన అధికారులని, సీనియర్ అధికారులు, హెచ్ఓడీలు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కలవడం జరిగింది. ప్రతి శాఖకు సంబంధించి లోపాలను, అలాగే వాళ్ళ ప్రాంతంలో ఏమేమి అభివృద్ధికి నోచుకోలేదు, ఏదేది ఏం చేస్తే డెవలప్ అవుతుంది అనే దాని మీద ప్రజల నుంచి వెర్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఆ వెర్షన్ ఆధారంగా పరిశీలించారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏంటి అన్ని మాట్లాడడం జరిగింది. అన్ని ఆధారాలతో, అన్ని పూర్తిగా వివరాలతో ఒక నివేదిక, ఒక రిపోర్ట్ రెడీ చేశారు. కాకపోతే దాని మీద ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారో దాంతో జీఎన్రావు గారు వెంటనే స్పందించి ఈ తరహా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే రివర్స్ కౌంటర్ ఏం రాలేదు. 13 జిల్లాల శ్రేయస్సు కోసం ఆలోచించి నివేదిక రూపొందించామనేది అయితే స్పష్టం చేశారు. ఇందులో మంత్రులు కానీ, లేదంటే పార్టీకి చెందిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రి సలహాలు కానీ, లేదంటే ఇంకా వేరే ఎవరి ప్రమేయం అయితే లేదని క్లారిటీ ఇచ్చారు. మరి దీని మీద అంటే అధికారులు ఇచ్చే నివేదికను కూడా రాజకీయ చేస్తే అధికారుల నుంచి కౌంటర్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందేమో. మరి దీని మీద మళ్ళీ చంద్రబాబు గారి నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా, లేదంటే ఆ పార్టీ నేతలు ఏమైనా స్పందిస్తారా ఏంటనే చూడాలి. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.